తారక రత్న గారు నేను ఎప్పుడు వారిని కలవకపోయినప్పటికీ వారికి నాకు ఎటువంటి సంబంధం లేకపోయినప్పటికీ నేను నిన్న ఢిల్లీ నుండి వచ్చి కమ్మం కృష్ణ ఫంక్షన్ హాల్ ఇవాల సాయంత్రం 6 గంటల మీటింగ్ కని వెళ్తుండగా మన యాక్టర్ శివాజీ ఇంకా నవీన్ చౌదరి ఇలాంటి కొంతమంది ఆయన మిత్రులు నాకు కాల్ చేసి కొన్ని వీడియోలు పంపించారు చాలా విచారం ఏంటంటే వారి సత్యమణి గారు కుమ్ములిపోయి ఆ హాస్పిటల్ వెళ్ళే పరిస్థితిలో ఉండేటప్పుడు సార్ మీరు రావాలి ప్రార్థించాలన్నప్పుడు నా హృదయం తరిగిపోయింది తన్న చూసిన తర్వాత అయితే ఇంకా ఏడుపే ఆపుకోలేకపోయాం చాలా విచారం ఏమిటంటే నాలుగైదు మీడియాల మిత్రులు నాకు వీడియోలు పంపించారు దీన్ని కూడా రాజకీయం చేయడం చాలా విచారం తారక రత్న గారైతే తన ప్రియ ముద్దు బేడైన తన తాత జూన్ ఎన్టీ రామారావు గారు సీనియర్ ఎన్టీ రామారావు గారు సన్నిధిలో ఉన్నారని మీకు తెలుసు నాకు తెలుసు ఈ లోకములో కష్టాలన్నిటి నుండి దూరం అయ్యారు కానీ తన భార్య తన ముగ్గురు పిల్లలకు తండ్రికి తల్లులు బంధువులు ప్రియులు మిత్రులందరికి ఆత్మశాంతి కలగాలని ఆశీర్వదించడానికి వచ్చా ప్రార్థించా దేవుని తప్ప దేవుని వాక్యము తప్ప అందుకే యేసు ప్రభు మాటలు ఒక మాట చెప్పాను తండ్రి లేని వారికి ఆయన తండ్రి ఈ ముగ్గురు పిల్లలకి ఇప్పుడు తండ్రి లేరు 3,10,000 మంది అనాథులకు నేను తండ్రిని అయ్యా ఆ అనాథుల బాధ ఏంటో నాకు తెలుసు ఇప్పుడు వీరు ఒక విధంగా చెప్పాలంటే తండ్రి లేని అనాథులు తల్లి ధైర్యంగా ఉండాలని మీరు ప్రార్థించండి సమస్తం విడిచిపెట్టి భర్తను ఎంతో ప్రేమించి పెళ్లి చేసుకున్నారని నాకు చెప్పారు నా మాటలు ఎవరి మాటలు కంఫర్ట్ చేయవు కానీ దేవుని వాక్యం దేవుని సన్నిధి మాత్రమే ఆ ముగ్గురు పిల్లలకు భార్యకు సతిమణికి తండ్రి తల్లి బంధువులు మిత్రులు ప్రియులు వారిని ఆదరించగలరు దయచేసి ఇప్పుడు ఎవరు దీన్ని రాజకీయంగా ఒక వీడియో చూసి చాలా బాధపడ్డాను మాట్లాడకండి లోకేష్ పాదయాత్రలో మరుసటి రోజు చనిపోయారు ఇదా తను సమయం అలాంటి పిచ్చి పిచ్చి మాట్లాడడానికి ఇన్వెస్టిగేషన్ అయిన తర్వాత అది వేరా దాని ప్రతిదానికి సమయం కలదని ఉంది బైబిల్లో ఈ సమయం వారందరినీ దీవించడం ఆదరించడం ఫ్యాన్స్ అందరూ ప్రేయర్ చేయండి గాడ్ బ్లెస్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్